ఇది పల్లవ్ అండి. అద్భుతమైన చరణం ఎలా రాశారో చూడండి. అంటే రామాయణానికి గొప్ప డెఫినేషన్స్ ఆయన డిఫరెంట్ గా ఇచ్చాడు. అన్నలందరూ రామన్నలైతే, వదినలందరూ సీతమ్మలైతే, అన్నలందరూ రామన్నలైతే, వదినలందరూ సీతమ్మలైతే, తమ్ముళ్ళందరూ లక్ష్మణ్ణలైతే, జగమే తలియుషి ప్రోమునులే, కలియుగమే త్రేతాయుగ మౌనులే, పాడితే రామయ్య పాటలే పాడాలి, వేడితే ఆయ్యనే వేడు పోవాలి. ఇక రెండో చరణంలో పాలకులు పరిపాలించే వాళ్ళు ఎలా ఉండాలో ఎంత చక్కగా చెప్పాడు చరణంలో గమనించండి. పాలకులే రామచంద్రులై, సేవకులే ఆంజనేయులై, పాలకులే రామచంద్రులై, సేవకులే ఆంజనేయులై, ప్రజల సేవకే అంకితమైతే అవతరించును రామరాజ్యం, అది ఏ జాతికి సౌభాగ్యం. ఇలా రామాయణాన్ని కొత్త వేషంలో శ్రీనారాయణ రెడ్డి గారు రాయడం జరిగిందండి. ఇలాంటి ఒక్కొక్క పాటలో ఒక్కొక్క విలువ ఉంది. చిన్నప్పుడు ఈ యాదవ సినిమా పాటలు పాడి ఎందుకురా బొర్రలు పాటు చేసుకుంటారు, టైం వేస్ట్ చేసుకుంటారని పెద్దవాళ్ళకి అనేక సందర్భాల్లో నేను ఆ పాటల విలువ చెప్పి ఆ పాటల నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకోలేకపోవడం మన దురదృష్టం. అది ఆ పాటల్లో ఉన్న విలువని తెలుసుకోకపోవడం మన తెలివి తక్కువతనం. పాటలు తిట్టకండి. ఈనాడు పాటలు మరి కొన్ని కొన్ని వస్తున్నాయి, కొన్ని అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి పెద్ద పాటలు. నిజం చెప్పాలంటే జూయట్స్ కూడా ఆ రోజుల్లో ఎంత చక్కగా రాశారు చూడండి. హీరోయిన్ హీరో ప్రేమించుకుంటారు, వాళ్ళిద్దరూ కూడా బయటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్తూను ఆమె ఆ హీరో అడుగుతాడు ఎక్కడికో తమలు ఎక్కడికో అని. ఈ పాటలో ఎంత సందేశం ఉందో చూడండి. ఇది లవ్ సాంగ్ అంటే అలాంటి జూయట్ అంటే నమ్ముతారని మీరే గమనించండి. డబ్బుకు లోకం దాసోహం అని అద్భుతమైన సినిమా, దేవి మహాదేవ్ మ్యూజిక్, శ్రీనారాయణ రెడ్డి గారి సాహిత్యం. నువ్వు నేను నడిచేది ఒకే బాట ఒకే బాట, నువ్వు నేను పలికేది ఒకే మాట ఒకే మాట, ఆ బాటే నాడు చీలిపోనిది. ఇది హీరో పాడి, హీరోయిన్ పాడుతుంది. తూర్పు నా శిఖరాలు ఉదయించాయి, గగన తీరాలని అందుకోను పయనించాయి, మరి మన పయనం ఎందాక ఎందాక, ఆ కిరణాలను తీరాలను అందేదాకా. ఇది లవ్ సాంగ్. ఎక్కడైనా మనం ఇలాంటి సాహిత్యాన్ని ఊహిస్తామండి. ఎక్కడుందండి ఈ సాహిత్యం ఈరోజు ఎలా అయిపోయిందో చూడండి. చిరుగాలిలో ఏవో నాదాలు ఉన్నాయి, అవి కడలిలో చేరి చేరి రాగాలు అవుతాయి, వాన చినుకులలో కనరాని తలుపులున్నాయి, వాన చినుకులలో కనరాని తలుపులున్నాయి, అవి ముచ్చపు చిప్పల్లో పడితేనే ముత్యాలు అవుతాయి. పాటలో లవ్ సాంగ్ లో హీరో హీరోయిన్ పాడుకునే పాటలో ఎంత సహజ సిద్ధమైనటువంటి పర్యావరణ నిజాన్ని చెప్పాడో చూడండి. ముత్యాలు అవుతాయి. అప్పుడు హీరో అడుగుతాడు, మంచి ఆశయాలుంటే మానవులందరూ మచ్చలేని వెలుగునే చేరుకుందురు, నువ్వు నేను నడిచేది ఒకే బాట ఒకే బాట. ఈ బాట తాండాలో పాడితే పిల్లలందరూ చప్పట్టు కొట్టారండి. అంటే పిల్లలకి మనం చెప్పకపోవడం తప్పు,
మన ఇంట్లో పిల్లలకి మనం ఏమీ చెప్పట్లేదు. మన సమయం అంటే మనకు జరుగుబాటు నడవాలి, మనకు ఉండే ఇబ్బంది ఉంటాయి. వీక్లో ఒక్కరోజు కూర్చోబెట్టి అందరూ సరదాగా భోజనం చేయాలి, ఇవన్నీ ఓకే. దాంతోపాటు కొంత వాళ్ళకి పనికొచ్చి విజ్ఞానమైనటువంటి విషయాల్ని చెప్పండి, లేదా పుస్తకాల్లో కొన్ని కథలు వినిపించండి. ఇప్పుడు భోజనం చేసుకుంటూ కూడా మా రామకృష్ణ నేను ధర్మవ్యాధుడి కథ గురించి మాట్లాడుతున్నాను, చూడండి మరి. ఓకే, మరి మిత్రుడు రండి సార్, చక్కని పాట పాడిన తర్వాత మాట్లాడేవాళ్ళు ముందుకు వస్తే మనం 4:00 బార్ పెట్టుకున్నాం అండి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో రైజింగ్ సన్ సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే అసమానబలాయ ఆప్తరక్షకాయ నమో నమః నమో నమః. ఉదయ భాస్కర్ ఇప్పుడు ఆయన పదవీ విరమణ తీసుకున్నాక ఆయన ఒక బహుదూరం వాడసారి, ఆయన ఎటు పయనిస్తాడో ఆయనకే తెలియాలి. సో ఇప్పుడు ఆ బాటసారి మీరు ఉద్దేశించి ఘంటసాల గారు ఒక ప్రబోధ గీతం ఉంది, భావగీతం, అది వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. బహుదూరపు బాట సారి ఇటు రావో ఒకసారి, బహుదూరపు బాట సారి ఇటు రావో ఒకసారి, బహుదూరపు బాట సారి ఇటు రావో ఒక్కసారి. పయనమే చటికోయి నీ పయనమే చటికోయి నీ దేశమే నటోయి నా ఆశలు తీరులోయి నీతో కొనిపోవోయ్. బహుదూరపు బాట సారి ఇటు రావో ఒక్కసారి, అర్ధరాత్రి పయన మేలనోయి పెను తుఫాను రేగలున్నదోయి, అర్ధరాత్రి పయన మేలనోయి పెను తుఫాను రేగలున్నదోయి. నా పాట కథ అంటే తెలియదు, కథానికి అంటే తెలియదు, గీతం అంటే ఏమిటి తెలియదు, గేయం అంటే ఏమిటి తెలియదు, పాట అంటే తెలీదు, పల్లం అంటే తెలీదు, చర్ణం అంటే తెలీదు. ఏం నేర్పించుతున్నాం సార్ పిల్లల్ని? నేను ఈ ప్రశ్న వేస్తే మనం మనమే తిట్టుకునే పరిస్థితి. ఎలా నేర్పాలి, ఎప్పుడు నేర్పాలి, వాళ్ళకి ఆసక్తి ఉండాలి కదా. మనకెవరు నేర్పారు? మన నాన్న కూర్చోబెట్టి చెప్పారు. అప్పటికి మన నాన్న అమ్మ మనం కూర్చోబెట్టి చేశారు లేదు. అమ్మ పాట పాడుతుంటే మనం ఇన్స్పైర్ అయ్యాం, నాన్న మాట్లాడుతుంటే మనం ఇన్స్పైర్ అయ్యాం, దట్స్ ఆల్. మరి ఈ ఇన్స్పిరేషన్ ఇప్పుడు పిల్లల్లో ఎందుకు లేదు? గట్టిగా మనం పాటను వదిలిపెట్టి బయటి మోరల్ వాల్యూస్ ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే క్లాస్ మిగుతున్నారు అన్నట్టు ఇమీడియట్ రియాక్షన్ వస్తుంది. ఒకసారి పుట్టినరోజు దానికి యాంకరింగ్ వెళ్ళినప్పుడు పిల్లల్ని పిలిచాను, పాడటరా అంటే వాడు ఎవరు సరిగ్గా పాడైపోయారు. అంటే కింద కూర్చుని కుర్రాడు ఒకడు మాత్రం వాడు కామెంట్ చేస్తున్నాడు, ఎవరు ఎంత పాడినా వాడు కామెంట్ చేస్తున్నాడు. వాడిని పిలిచాడు స్టేజ్ మీద, వాడిని స్టేజ్ మీద పిలిచి ఎవరో పాట పాడరా అన్నా, నేను పాడసాను అన్నాడు. అంటే నీకు పాటలు రావా ఎందువల్ల అని, నేను సంగీతం నేర్చుకున్నాను సార్, మరి ఎందుకు పాడవు అని, నేను పాడను సార్, ఇది వాడు పరిస్థితి. సరే అప్పుడు వాడు నన్ను నువ్వు సంగీతం నేర్చుకున్నాను అంటున్నావు కదా, నాకు సంగీతం రాదు. పిల్లలము బడి పిల్లలు
మండలము ఈ ఆలపన చేయరాను. ఇంకా ఒకటే చెప్పడం, నా వల్ల కాసేపు దీపం. సంగీతం నేర్చుకున్న వాళ్ళు కూడా ఘంటసాల సంగీత విద్వాంసుడు బాలసుబ్రహ్మణ్యం సంగీతం నేర్చుకోకపోయినా అంతటి విద్వత్తు పాడుతూ నేర్చుకున్నాడు. అది మనకు కావాలి. మనం ఏ వృత్తిలో ఉన్నా నేర్చుకుంటూ దాంతోపాటు కళల్ని కూడా డెవలప్ చేసుకుంటే మన రక్తంలోంచి వచ్చినటువంటి పిల్లలు కూడా మంచి కళలకి అందుకుంటారు. అండ్ గోయింగ్ టు సింగ్ ఏ వండర్ఫుల్ సాంగ్ అయితే సాంగ్ ఇస్ మౌనంగాని బై కేస్ట్ మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగింది ఏమిటి ఇవన్నీ చెప్పండి. కుదర్చుకున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అనుభూతులు చెప్పండి మీ మిత్రులు. గురువులకి నాకు సన్మార్గంలో పని ఇతబోధ చేస్తే సద్గురువులకి నాకు మా అన్నయ్యకి మా అక్క విజయవాడ ఆమెకి నా భార్యకి మా అబ్బాయికి నేను ఈరోజు నా ఉన్నానంటే ముందు పరంగా వాళ్ళందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్. నా పుట్టుకు నేను చూడలేదు కానీ నేను పోయే ముందు నేను ఏం చేయాలో నేను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. నేను పుట్టినరోజు చూసాను ఇదే ఎలా చేయాలని అంతర్మదనంతో నేను జీవితం గడుపుతున్న సమయంలో అనేక కార్యక్రమాలకు వెళ్ళాను. హిమాలయాస్కి వెళ్ళాను, మౌంట్ అవుట్ వెళ్ళాను, మళ్ళీ ఋషికేశ్ వెళ్ళాను, అనేక చోట్ల వెళ్ళాను. కానీ నాకు అనిపించింది వాళ్ళందరూ సామాన్యమైన జీవితం గడుపుతున్నారు. నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదు. ఏమిటి ఆనందం? మనిషికి అన్నయ్య స్నేహితుడ అని ఆలోచించి పర్యవారం చేస్తుంటే నాకు అనిపించి నా మనసు ఆనందంగా ఉండడమే నాకు కావలసింది. నా మనసును నేను జయించగలిగితే దానికి మించింది లేదు అనే తాత్పర్యంతో అనే భావనతో మంత్రమదనంతో అనేక గురువుల దగ్గర శిష్యరికం చేసుకుని వేలు వేలు ఖర్చు పెట్టేస్తే ఒక ఐడియా వచ్చింది. ఐడియా వచ్చినప్పుడు నా భార్యతో చెప్తే ఇది సమయం కాదు, జాబు మానేసే సమయమో, పిల్లాడి ఇంకా చేతికి రాలేదు, మీ బెదర్స్ చూడండి ఎలా ఉన్నారో, సిస్టర్స్ ఎలా ఉన్నారంటే నాకు అనవసరం, నా పాత్రది మా మీ అబ్బాయి మన అబ్బాయి డిగ్రీ పాస్ అవని చదువుకొని అని జాబు రాని అప్పుడు నేను మీకు లైసెన్స్ ఇస్తున్నానండి. డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఎప్పుడో వచ్చింది, భారతదేశ లైసెన్స్ ఆ రోజు వచ్చింది, మా అబ్బాయి జాబ్ దొరికింది. ఆ రోజున నేను మా పాత్ర కంపెనీ నాగార్జున టెక్నాలజీస్లో రాధాకృష్ణ గారని ఉండేవారు, ఆయనకి మా అబ్బాయి జాబ్ దొరికిన రోజునే రిజిగ్నేషన్ పెట్టాను. ఏమయ్యా ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే నేను అనుకున్నది సాధించాను సార్, ఇంతకాలం చేస్తా అన్నాను, నా భార్య పిల్లలు సహకరించారు, ఇది కాదంటే పిచ్చివాడ అన్నాడు. ఆయన ఏంటంటే మా ఇంటి వెనకాల సందులో ఉంటారా రాజమండ్రిలో, పిచ్చివాడ ఇది సమయం కాదు నువ్వు వెళ్ళడాల్సింది నా మాట. ఆయనే నాకు జాబ్ ఇచ్చారు ఈ కంపెనీలో నాగార్జున ఫెస్ట్లో కే రాధాకృష్ణ గారు, పిచ్చివాడ ఇది సమయం కాదు ఇంకా కొన్ని సంవత్సరాలు చేయని నా మీద తలుపు కొట్టి ఇది చేయించారు. చేయిస్తే ఆయన నుంచి ఎలా బయటపడాలని నేను ప్రయత్నిస్తున్న సమయంలో కాదని నీకు 4 గంటలు ఇవ్వనయ్యా నువ్వు 8 గంటలే చేయాలని శపథం చేశాను. శపథం చేసిన తర్వాత ఆయన వేరే ప్రాస్పెక్ట్స్ వచ్చి జాబ్లో ఆయన మానేశారు. ఆయన మానేస్తే నాకేంటి ఫ్రీడమ్ వచ్చేసింది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 10వ తారీఖు మానేశారు ఆయన. అప్పుడు ఆయన మానేసినప్పుడు ఫరూక్ గారని ఇంకో ఆయన ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన ఇవ్వలేదు మీరేమి ఇవ్వండి 4 గంటలు నాకు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి నేను చేయలేకపోతున్నాను అంటే నా వల్ల కాదయ్యా మగటం లేని మహారాజే వెళ్ళిపోయాడు నువ్వేంటి నేనేం చేయగలుగుతాను నేనేమీ చేయలేను అన్నారు. సో సబ్సిక్వెంట్గా నాకు తోబుట్టుగా ఉండి నాకు సపోర్ట్గా ఉండే సందీప్ కుమారు అనే కొలీగు అలాగే ఇప్ జ్యోతి వీళ్ళు అలాగే శశివర్ధన్ గారు వీళ్ళందరితో సంసాయించి మాట్లాడి చెప్తే వాళ్ళు ఉండి ఇంకా చేయి నీకు ఈ రోజున ఈ వచ్చిన ఆదాయాలు సరుగు బయట ఖర్చులు ఎక్కువ ఉంటాయి అని చెప్పి చేసి ఎంతో చేశారు. చేసిన తర్వాత కూడా నాకు ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్ గారిని కలిశాను. నేను ఆస్ట్రాలజీ అంటే బాగా నమ్ముతాను. ఆస్ట్రాలజీ గారిని తెలిస్తే ఆయన ఏం చెప్పారు, ఆ ఆస్ట్రాలజర్కి చైతన్యం తీసుకెళ్ళాను, చైతన్యం కొద్దిగా చెప్పండమ్మా చైతన్యం తీసుకెళ్ళాను. ఆ రోజు ఆయన ఏమన్నారంటే నాకు అప్పుడు ఏ విధమైన వ్యాధి లేదు, నాకు ఏ విధంగా అనారోగ్యం లేదు,
నీకు మేజర్ ముప్పు వస్తుందయ్యా అని చెప్పాడు. అర్ధరాత్రి 1 గంటకి ఇచ్చాడు ఆయన నాకు అపాయింట్మెంట్ పొద్దుంచి కూర్చుంటే. నీకు ఏ ముప్పు లేదయ్యా, వ్యాధి సీరియస్ వ్యాధి వచ్చేలా ఉంది, అది నీకు ప్రొటెక్ట్ చేసుకో అని సెప్టెంబర్ 6 చెప్పారు ఆయన. సెప్టెంబర్ 6 2018. ఏంటి ఇలా చెప్పారు నాకు చైతన్యం అంటే ఏమి సార్, ఇవన్నీ మీరు నమ్మవుతుంది, తనగోంలో మీరు ఉన్నారు ఇవన్నీ నమ్ముతారు, మా జాతకాలు చింతకాలు రాత సామెతలు చూసారా అలా చెప్తే లేదు.